నా పేరు సుజాత. నేను పుట్టపాక నుంచి వచ్చాను. మా తాత వాళ్ళు హ్యాండ్లూమ్ వివరే, మా నాన్న వాళ్ళు హ్యాండ్లూమ్ వివరే, నేను కూడా హ్యాండ్లూమ్ వివరే. బట్ ఏంటంటే ఇంకా మేము ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఏదీ లేదు. మాకు దారం వచ్చిన దగ్గర నుంచి చీర తయారు చేయడానికి 2 నెలల టైం పడుతుంది. టోటల్ ఫ్యామిలీ వర్క్ చేయాల్సి వస్తుంది, బట్ ప్రాఫిట్స్ మాత్రం వెరీ లెస్. అందుకని మా స్టేజ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. తాతల దగ్గర నుంచి మా కాలం దాకా కాలం మారింది, కానీ మా స్టేజ్ మాత్రం మారలేదు. 18% కలర్స్ మీద జిఎస్టి, వైట్ నూల్ మీద 5% జిఎస్టి, బట్ట తయారైనాక 5% జిఎస్టి, మొత్తం 28% జిఎస్టి. అదనంగా చేనేత కార్మికుల మీద భారం పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 28% ఏం జిఎస్టీ లేదు, అప్పుడు మంచి లాభం ఉంది. జిఎస్టీ తోటి గిట్టుబాటు ధర రావట్లేదు. మేమందరము జిఎస్టీ హోల్డర్స్ కాదు కాబట్టి పే చేస్తున్నాము, బట్ క్లైమ్ అవ్వట్లేదు. సొసైటీలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ సొసైటీలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మన టెస్కో ఉన్నాయి, ఆప్కో ఉన్నాయి, ఇలాంటి మన గవర్నమెంట్ సంస్థలు ఏదైనా సరే ఒక సిస్టమ్ తయారు చేసి మా తయారైన బట్టకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మా దగ్గర డైరెక్ట్ కొంతే మాకు వివరం లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఇంతకుముందు నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు ఉండే సార్, దాన్ని బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా ఎత్తేసింది సార్. అది వెరీ యూస్ఫుల్ ఫర్ మీ టు అండర్స్టాండ్ the type of challenges both the handloom people and the people who got issues with their land, the tribal people are facing. After the election, when the Congress party comes to power here, we will try and ensure that these problems are ironed out and your help. There's not very much time left to be patient and we will work these things out. Thank you.